నిత్య ఐడి, ప్రస్తుతం ఓఎస్డీగా ఉన్నారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి. ఈరోజు ప్రధానంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఐసిఐడి కాన్ఫరెన్సు విశాఖపట్నంలో నవంబర్ 1 నుంచి 8 వరకు ఒక వారం పాటు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే దాని మీద జరగబోతూ ఉన్నది. దీనికి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్లో ఐసీఐడీలో ఎవరు మెంబర్స్గా ఉన్నారో వారు, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి వాటర్ మీద ఎక్స్పర్ట్సు వీళ్ళందరూ కూడా ఆ సమావేశానికి రావడం జరుగుతుంది. ఒకరోజు ప్రధానమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాష్ట్రపతి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1 నుంచి 8 నవంబర్ వరకు జరిగేటటువంటి ఈ సమావేశాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే సంస్థ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు దీనిలో మెంబర్షిప్గా ఉన్నాయి. ప్రధానంగా వీరి ఉద్దేశం ఏమిటంటే, దీని ఉద్దేశం వాటర్ మేనేజ్మెంట్, బెటర్ వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద టెక్నికల్గా అన్ని దేశాలు షేర్ చేసుకుని వాటర్ని బెస్ట్గా యూజ్ చేసుకోవాలి ఇరిగేషన్లో కానీ డ్రైనేజ్లో కానీ అనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రతి 3 సంవత్సరాలకి ఒక దేశంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన 20లో జరగవలసినటువంటి సమావేశం ఆస్ట్రేలియాలో వాయిదా పడి లాస్ట్ ఇయర్ జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాలకి 20లో జరగాల్సిన 20 నుంచి 23 ఈ సంవత్సరం 3 సంవత్సరాలకి జరగవలసినటువంటి ఈ కాన్ఫరెన్స్ మన విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కలిసి హోస్ట్ చేయబోతూ ఉన్నారు. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ శ్రమ తీసుకొని దీన్ని అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఇది చాలా వైభవంగా జరగబోతుందని మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి చాలా ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ఎల్లారెడ్డి గారు ఐసీఐడికి వైస్ చైర్మన్గా, ఆనరబుల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇంతకుముందు డైరెక్టర్ వాటర్ వలంతరికి పనిచేశారు. వారు ఇంతకుముందు డీన్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి పనిచేశారు. వారు ఇప్పుడు ప్రస్తుతం మాకు ఓఎస్డీగా ఉన్నారు. ఈ ఐసీఐడి ప్రోగ్రామ్నంతా కూడా వారే పర్యవేక్షిస్తున్నారు. వారు దాని గురించి 2 మాటలు చెప్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇది అంతర్జాతీయంగా ఒక సంస్థ అండి, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది 1950లో మన దేశము ఇనిషియేటివ్ వల్ల ఈ దేశంలో అన్ని దేశాలు కలిసి వచ్చి ఇండియాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 11 దేశాలు వచ్చిన తర్వాత న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు ఇందులో మెంబర్స్. ఈ 80 దేశాల్లో ఎక్కడైతే ఇరిగేషన్ డ్రైనేజ్, దాదాపు 95% ప్రపంచంలో జరిగే ఇరిగేషన్ డ్రైనేజ్ 80 దేశాల్లోనే ఉంది. వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడాను దీని మీద టెక్నికల్గా ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నీటి యాజమాన్యం ఎలా ఉండాలని చర్చిస్తుంటారు. అలానే 3 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ కాంగ్రెస్ కండక్ట్ చేస్తారు. ఇది మన దేశంలో 1966లో ఐసీఐడి 6th కాంగ్రెస్ జరిగింది. తర్వాత 57 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ మన దేశానికి వచ్చింది. 66 నుండి 2023 57 సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న, మన చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న దాని చొరవ వల్ల కానీ, ఆయన ఇచ్చిన గైడెన్స్ వల్ల కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇంటర్నేషనల్గా మన వైజాగ్ నగరానికి 1 నుండి 8 నవంబర్లో జరగబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ట్యాక్లింగ్ వాటర్ స్కేర్సిటీ ఇన్ అగ్రికల్చర్, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలి, వ్యవసాయ రంగంలో ఎలాంటి పరిజ్ఞానం కావాలి, వేరే వనరులు ఎలా ఉపయోగించుకోవాలని దాని మీద అన్ని దేశాల నుండి ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు కూర్చొని దాదాపు
500 మంది ఫారిన్ డెలిగేట్స్, 400 నుండి 500 ఫారిన్ డెలిగేట్స్ డెఫినెట్గా ఉంటారు. మన దేశం నుండి 600-700 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కలిసి దీని మీద చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి యాజమాన్యం చేయాలి, అలానే గ్లోబల్ లెవెల్లో ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. తర్వాత ఇందులో ICID అలానే నీటి యాజమాన్యంలో ఎక్కడైతే మంచి మెరుగైన పద్ధతులు పాటిస్తున్నారు, ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికి వాట్సేవ్ టెక్నాలజీ అవార్డ్స్ అని కూడా ఇస్తారు, వాట్సేవ్ అవార్డ్స్ కూడా ఇస్తారు. అలానే ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంచిగా నడుస్తుందంటే 100 సంవత్సరాలు పైబడి ఉన్న వాటికి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డ్స్ కూడా ఇస్తారు. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశానికి 14 అవార్డ్స్ వచ్చితే అందులో మన రాష్ట్రానికి 4 అవార్డ్స్ వచ్చాయండి. మన రాష్ట్రానికి 4 అవార్డ్స్ వచ్చాయి. అందులో పోయిన సంవత్సరము మన మంత్రివర్యులు గారు ఆస్ట్రేలియా అడిలైడ్కి వచ్చేసి మన ధవళేశ్వరం బ్యారేజ్కి అంతర్జాతీయ గుర్తింపును అక్కడ తీసుకోవడం జరిగింది. అలానే అంతకుముందు 3 ప్రాజెక్టులకు మనకు వచ్చాయి, ఖమ్మం చెరువు, అలానే మన అది పూర్మాంబల చెరువు, కేసీ కెనాల్కి. సో ఇలాంటివన్నీ కూడాను ఈ కాంగ్రెస్లో జరుగుతాయి. సో ఇది పెద్ద గ్లోబల్ ఈవెంటు, ఇది మన రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణము. మన మన ప్రాంతంలో మనం కండక్ట్ చేయడము, మీ అందరికీ స్వాగతం. ఈ సందర్భంగా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇందులో, మా ICID ఆర్గనైజింగ్ కమిటీ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్ కానీ, ఇన్సిడ్, సెంట్రల్ వాటర్ కమిషన్ కలిసి. సో మనము ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇదివరకు ఇచ్చాము, ఈరోజు సెకండ్ అనౌన్స్మెంట్ బ్రోచరు మన మంత్రివర్యుల చేత రిలీజ్ చేసే దానికి మేము ఏర్పాటు చేశాము. ఇది ఈరోజు యొక్క సమావేశం ఉద్దేశం. ఇది ఇంకా చెప్తా, రెండు ఇరిగేషన్ చూస్తాం, అవన్నీ ఇంకా విల్ వర్కౌట్ వర్కౌట్ ఆన్ దాట్. ఇంకా రెండు విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఒకటి, గోదావరికి వరద వస్తుంది. వాళ్ళ ఇందాక మా సెక్రటరీ గారు చెప్పిన దాని ప్రకారం 8.5 లాక్స్ చేరింది, ఇందాక ఎవరో 8 లాక్స్ కూడా చేరిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. లేదా ఎక్స్పెక్టెడ్? ఓకే ఓకే, ఎక్స్పెక్టెడ్ 5 లాక్ Q6 ఇవాళ మన పోలవరం స్పిల్వే నుంచి కిందకి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే, మనకి కృష్ణా డెల్టాకి మనం నీరు రిలీజ్ చేసాం. ఇంతకుముందు పులిచింతల రిజర్వాయర్లో ఉన్న వాటర్ని వాడుకుంటూ వచ్చాం, వాడుకుంటూ వస్తే ఇప్పటికి 17 EMC అక్కడుంది. దాన్ని భద్రపరుచుకొని మళ్ళా పట్టెసీమని స్టార్ట్ చేసి పట్టెసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పట్టెసీమ రీస్టార్ట్ చేయబోతున్నాం, అదొక అనౌన్స్మెంట్. ఎందుకంటే నాకు తెలిసి ఒక్కసారి మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో పట్టెసీమను ఉపయోగించుకోవడానికి ఒకే ఒక్కసారి అవకాశం వచ్చింది, అప్పుడు ఉపయోగించాం, మళ్ళీ ఇవాళ అనివార్యమైంది. ఎందుకనంటే పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని మనం డ్రా చేస్తే భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందు చూపుతో గోదావరిలో ప్రవహిస్తున్నటువంటి నీటిని తీసుకొని మన పట్టెసీమ ద్వారా డెల్టాకు ఇవ్వబోతున్నాం. ఇది ఒక అనౌన్స్మెంట్. రెండవది,
నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి వాటర్ 5 TMC వాటర్ని రిలీజ్ చేయబోతున్నాం త్వరలో. వితిన్ 1 అవర్లో వీ కెన్ స్టార్ట్. అది నీటి ఎద్దడిని, మంచినీటి అవసరాల కోసం ఆ 5 TMC రిలీజ్ చేయబోతున్నాం. ఈ రెండు కూడా అనౌన్స్మెంట్స్. ఇంకా ఏమైనా మీరు అడిగితే చెప్పడం జరుగుతుంది. ఎస్, డయాఫ్రమ్ వాల్కు సంబంధించి ఇప్పుడే మా సెక్రటరీ గారు, ఈఎన్సి గారు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. అది ఇక్కడ ఈ లెవెల్లో డిస్కస్ చేస్తారు, మళ్ళా సిడబ్ల్యూసి లెవెల్లో, అలాగే పీపీఏ లెవెల్లో, అలాగే డ్యామ్ రివ్యూ ప్యానల్, డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళ లెవెల్లో కూడా డిస్కస్ జరుగుతుంది. ఒకటి, డయాఫ్రమ్ వాళ్ళు కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, ఆ భాగాలను రిపేర్ చేసి మళ్ళా వాటిని యుఆకారంలో వాటిని ప్యాచ్ చేయటం ద్వారా చేయవచ్చు అనేది ఒక పద్ధతి. రెండు ఆలోచన ఏమొచ్చిందంటే, చాలామందిలో అసలు ఒకసారి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఎందుకు మళ్ళా ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ని వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రపోజల్కి వచ్చింది. వీటిన్నింటినీ కూడా కింద అధికారులు, పై అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిలో ఒకటి ఫైనలైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏ రిపోర్టు? అదే డిస్కషన్ జరుగుతుంది. కొత్తదేయాలా పాతదేయాలనే రిపోర్ట్ ఏం అసలు, కొత్తదేయాలా పాతదేయాలనే డిస్కషన్ జరగాలి. అది ఒక లెవెల్లో కాదు, డిఫరెంట్ లెవెల్స్ జరుగుతుంది. సిడబ్ల్యూసి కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇస్తా తయారు చేస్తున్నారు. ఏం చేయాలనే దాని మీద ఇంకా వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చిందామని టిల్ నౌ యు హావ్ నాట్ గివెన్, డిస్కషన్లో ఉంది. ఇంకా వాళ్ళు మేము మాట్లాడతాం, మీకెందుకు తొందర, మీకు చెప్పారా? మరి మీరు మాట్లాడండి, మీరు రాధాకృష్ణ గారు మాట్లాడండి, మాట్లాడండి మీరు రాధాకృష్ణ గారు, అమృత రాధాకృష్ణ గారు మాట్లాడండి. డిపార్ట్మెంట్లో వితిన్ 1 వీక్లో ఇవ్వాలా, 2 వీక్స్లో ఇవ్వాలా? వీ కెన్ టేక్ ఎ డెసిషన్, దే కెన్ అప్రూవ్, దట్స్ ఆల్. మీకెందుకు తొందర? రైట్. ఇంకా ఏదైనా పనికొచ్చే ప్రశ్నలు అడిగితే మంచిది, త్వరలో పూర్తి చేస్తాం. అతి సాధ్యమైన త్వరలో డేస్ అంటే నీకు త్వరలో అంటే 15 రోజులు వచ్చిందా? రేపు కదా, సినిమాలో త్వరలో అయితే నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు అడగండి, మమ్మల్ని కాదు అడగాల్సింది. అప్పుడు యాక్ట్ చేసాం, షూటింగ్ దగ్గరికి వచ్చి అడగాల్సింది. ఏదైనా పని అది కాదండి, ఏదైనా పనికి వచ్చేది అడిగితే నేను సమాధానం చెప్తాను, లేకపోతే క్లోజ్ చేస్తాను. దేర్ ఆర్ 2 అనౌన్స్మెంట్స్. ఒకటి, పట్టెసీమని రీస్టార్ట్ చేస్తున్నాం. రెండు, నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి తాగునీటి కోసం నీళ్లు ఇస్తున్నాం. ICID కాన్ఫరెన్స్, ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్ ఇండియాలో జరగబోతుంది. ఇండియాలో కూడా విశాఖపట్నంలో జరగబోతుంది. దీనికి ICID ప్రతినిధులు అన్ని దేశాల నుంచి వచ్చి హాజరవుతారు. దానికి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారిలో ఇద్దరిని ఆహ్వానించాం. ఇంకా ఫైనల్ కాలేదు, హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి మీడియా వారు అందరూ సహకరించాలని మేము కోరుతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వాడు ఫోటో అడిగారు. ఎక్కడ వచ్చా మైకులు మాట్లాడుతున్నావు? మైకులు ఎక్కడ వచ్చావు? ఇచ్చేయాలి కూడా రాజు.